హైదరాబాద్ హబీబ్ నగర్ పిఎస్ గోష్ మహల్ ఏసీపీ నరేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో మధ్యమతలో ఓ మహిళ 45,000కు ఓ మధ్యవర్తి ద్వారా తన బాబుని విక్రయిస్తుందని అదుపులోకి తీసుకున్నారు. మధ్యమతలో తనకు జన్మించిన బాలుడిని మధ్యవర్తికి 45,000కు విక్రయిస్తుంది మహిళ. మధ్యవర్తిని ఆ మహిళను అరెస్ట్ చేశాం. మహిళను మధ్యవర్తిని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ జరిపారు. అబ్దుల్ మజీద్ మహిళా భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. జోయా ఖాన్ అని చెప్పి ఆమె ఒక 2 నెలల బాబును వేరే వాళ్ళకొనుకో గుర్తి లేని వ్యక్తులకు 45,000 రూపాయలకు అమ్మేసిందని చెప్పి నా బాబును రికవర్ చేసేయాలని చెప్పి ఆమె కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ శివచంద్ర ఆధ్వర్యంలో అనే లేడీకి ఆమె కూడా సుపార్ట్ఫోన్లో ఉంటుంది ఆమెకు 45,000 రూపాయలకు ఈ బాబును ఇవ్వడం జరిగింది. ఈ తబుస్సుం ఈ షేక్ మహమూద్ ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఇన్వెస్టిగేషన్లో చురుకైన పాత్ర నిర్వహించి మన ఇన్స్పెక్టర్ శివచంద్ర మరియు వాళ్ళ అడిషనల్ ఇన్స్పెక్టర్ నర్సయ్య అదేవిధంగా ఎస్ఐ జయంత్ వాళ్ళ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి కంప్లైంట్ వచ్చిన విత్ ఇన్ అవర్స్లోనే ఈ యొక్క బాబును రికవర్ చేసి ఒక సెక్షన్ 84 ఆఫ్ జూనియల్ జస్టిస్ యాక్ట్ ఒకటి అదేవిధంగా 420 చీటింగ్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.